ఎంతటి వివేకవంతుడికైనా పతనం ఒకసారి ప్రారంభమైతే దానికి అంతం ఉండదు ఆకాశగంగ ముందుగా ఆకాశం నుంచి పరమశివుని శిరస్సు మీదకి అక్కడి నుంచి హిమాలయం మీదికి అక్కడి నుంచి భూలోకంలోకి ప్రవహించి సముద్రంలో కలిసి పాతాళలోని నాగలోకం వరకు దిగజారిపోతుంది అనేది మనం నమ్ముతాం సినిమా నటుడు పృథ్వీరాజ్ ప్రస్థానం చూస్తే ఆకాశంబున నుంచి శంభుని శిరంబందుండి అనే పద్యం జ్ఞాపకం వస్తుంది ఎస్వీబీసీ భక్తి ఛానల్లో కీలక పదవి ఇస్తే కుడిచి కూర్చుండలేక వాళ్లను వీళ్లను గిల్లి చివరకు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వరకు చేరాడు పృథ్వీరాజ్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో ఏం చెప్పలేదో కానీ పత్రికల్లో వచ్చిన ఆయన ఇంటర్వ్యూ చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది పృథ్వీరాజ్ గారిది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నాది కూడా తాడేపల్లిగూడెం మండలంలోని బంగారుగూడెం గ్రామం పృథ్వీరాజ్ గ్రాఫ్ను నేను చాలా ఆసక్తిగా గమనించేవాడిని అయితే ఆయన వ్యక్తిత్వంలోని పరిమితుల వల్ల హఠాత్తుగా తిరుమల కొండ నుంచి గంగానది మాదిరిగా పాతాళంలోకి పడిపోయాడు నిజానికి పృథ్వీరాజ్ వ్యక్తిత్వం గంగానదితో పోల్చడం కూడా సరికాదేమో అందుకు ఆయనను ఎస్బీబీసీ ఛానల్లో పెట్టిన వారిని కూడా నిందించ నిందించాల్సి ఉండదు కనకపు సింహాసనం ఎవరిని పడితే వారిని కూర్చో పెట్టకూడదన్న జ్ఞానం వారికి కూడా కలిగి ఉంటుంది పృథ్వీరాజ్ తను చాలా అమామ అమాయకుండని ఫోజు పెడుతూ తన చుట్టూ ఉన్న వ్యక్తులను పార్టీలను కులాలను నిందిస్తున్నాడు కాపులంటే వివక్షత ఉందట దానికి ఆయన బలైపోయాడట తన ఇంటి పేరు బలిరెడ్డి అట తన పేరు చివర అది వేసుకుని తన ఇంటి పేరు బలిరెడ్డి అని పెట్టుకుని ఉంటే పృథ్వీరాజ్ బలిరెడ్డి అని పెట్టుకుంటే తనను ఎస్బీబీసీ నుంచి తొలగించి వారేమే కాదని ఆయన అనుకుంటున్నాడు అదే విషయాన్ని ఇంటర్వ్యూలో నర్మగర్భంగా చెప్పాడు అంటే చెప్పింది చెప్ప చెప్పినట్లు చెప్పనట్లు కూడా వచ్చేలాగా దాన్ని ఎడిట్ చేసి వేశారు గోదావరి వాళ్ళు తింగరోళ్ళు అనే పేరు ఉంది పృథ్వీరాజ్ తింగరోడా ఈ మాటలు నమ్మే తింగరోళ్ళు ఎవరూ లేరని పృథ్వీరాజు గ్రహిస్తే మంచిది అందలం ఎక్కించినప్పుడు ఇంద్రుడు చంద్రుడు అని పొగటడం స్వయంకృతాప్రావంలో పదవి కోల్పోతే తను చాలా అమాయకుడిని నటించడం పృథ్వీరాజు లాంటి వాళ్లకు సహజంగా మాట్లాడే మాటలే చేసే చేష్టలే పృథ్వీరాజ్ జనసేనలోకి వెళితే వెళ్ళవచ్చు అక్కడికి వెళ్ళిన వైసీపీ నాయకులను దూషించవచ్చు దానివల్ల ఆయనకు వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణం రాజుతో తిట్టించి తిట్టించి అలసిపోయింది నలభై ఐదు తిట్ల క్యాసెట్లు ఇప్పుడు సుప్రీంకోర్టు వద్ద ఉన్నాయి రఘురామ తెట్లతో ప్రజలు విసిగిపోయారు చివరకు పచ్చ మీడియా కూడా విసిగిపోయినట్లుంది రాజుగారి మీద మీడియాకు ఇంట్రెస్ట్ పోయింది ప్రజలకు ఇంట్రెస్ట్ పోయింది ఆఖరుకు తెలుగుదేశం పార్టీకి కూడా ఆసక్తి కోల్పోయింది అందువల్ల దానిని చూసేవాళ్ళు లేరు చేసేవాళ్ళు లేరు అదే పరిస్థితి జనసేనలో పృథ్వీరాజుకు కూడా ఎదురవుతుంది పృథ్వీరాజుకు వాక్సాతర్యం ఉన్న మాట నిజమే దానిని మంచిగా ఉపయోగించుకోవాలి నాలికను ఎటుపడి ఎటుపడితే అటు తిప్పితే చివరకు నాలిక తెగి కింద పడుతుంది అటు ఇలాంటి వారిని ఉద్దేశించే విదురుడు భారతంలో కౌరవనాథను ఉద్దేశించి ధర్మబోధ చేయనే చేశాడు ఆర్యులు ప్రీతితో నిలువని సభ సభ ఉప్పైన ధర్మం చెప్పని వారు ఆర్యుల అసత్యముతో కూడుకున్నది ధర్మమా ఏదో ఒక నెపంతో కూడుకున్న సత్యం ఒక సత్యమా అంటాడు విదురుడు అలాగే అధముల లక్షణాలు కూడా ఏకరూ పెట్టాడు కోపం ఎవరైనా పొగిడితే ఉబ్బిపోవటం గర్వం దేనికి ఎంతకి సంతృప్తి చెందకపోవటం దురభిమానం సోమరితనం అనేవి కాపురుష లక్షణాలు అంటే అదముల లక్షణాలు గండిపేట రహస్యంలో ఎన్టీఆర్ వేషం వేయటం ఇప్పుడు పృథ్వీరాజుకు తప్పులా కనిపిస్తున్నది ఎన్టీఆర్ దేవుడులా కనిపిస్తున్నాడు వైసీపీలో చేరినప్పుడు ఎవరెస్ట్ విజయం శిఖరం ఎక్కినట్లు నా ఇల్లరి మాదిరిగా ఫీల్ అయిపోయాడు పృథ్వీరాజు ఇప్పుడు వైసీపీలో ఉగ్రవాద శిబిరాల్లా కనిపిస్తున్నది విదురుడు చెప్పిన ఉబ్బిపోవడం గర్వం వంటి కాపురుష లక్షణాలంటే అలాగే కనిపిస్తుంది వైసీపీలో చేరితే ఎవరికీ కోట్లు రావని స్వానుభవం ద్వారా పృథ్వీరాజ్ తెలుసుకున్నారు లక్షలాది కార్యకర్తలు కూడా తెలుసుకున్నారు చాలా లౌక్యంగా మాట్లాడే పృథ్వీరాజ్ చాలా లౌక్యంగా మాట్లాడుతూ గోదారోళ్ళు తింగరోళ్ళు కాదని నిరూపించాడు తన కుటుంబ జీవితంలో కలతల గురించి పృథ్వీరాజ్ ఇంటర్వ్యూలో అంగీకరించడం కొంతలో కొంత మేలు చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబుల కాళ్లకు దండం పెట్టాలన్న ఆలోచన ఆయన వ్యక్తిగతం దానికి కారణం ఏమిటో మనకు తెలియదు వాచాలత్వం ఎప్పుడైనా ప్రమాదకరమే అయితే ఎప్పటికీ ఏది ప్రస్తుతమో అప్పటికి ఆ మాటలు ముచ్చట్లు చెప్పి నటనే జీవితంగా కలవారి మాటలకు విశ్వసనీయత తక్కువగా ఉంటుంది ప్రజలు అసలే విశ్వసించరు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ నాటికి పృథ్వీరాజ్ వైసీపీ బస్సు ఎక్కకుండా జనసేన బస్సు ఎక్కుతాడని ఈ ఇంటర్వ్యూ ద్వారా స్పష్టమైంది వైసీపీ బలపరిచిన మోహన్ బాబు పోసాని పృథ్వీరాజులు రాధాకృష్ణ గారు ఒకే ఘాట కట్టేస్తున్నారు వారి ముగ్గురికి ఏదో ఒక నష్టం జరిగిందట కనకు తానే వైసీపీ ఎంపీగా ఊహించుకొని అది రాలేదని ఉన్నదాన్ని ఉంచుకున్నదాన్ని పోగొట్టుకున్న పోగొట్టుకోవటానికి అలవాటు పడిన పృథ్వీరాజ్ నంగనాచిత్వాన్ని ప్రదర్శిస్తుంటే చూసేవారు ఫక్కున నవ్వక మానరు కదా